మొన్నటి దాకా ఒక్క దోమ లేకుండే మా వాడల ఏమంటే ఈ వానకాలం శురువైందో ఎక్కడి నుంచి వచ్చినాయో ఏమో మందకు మందే వచ్చినాయి దోమలు బత్తి పెట్టిన కరెంట్ మిషన్ పెట్టిన బ్యాట్ వాటి బ్యాటింగ్ చేసిన అస్సలు మాట ఇంటలేవు దొంగ దోమలు పాడై రక్తం తాగుతున్నాయి ఆఖరికి పొగ పెట్టినా వాటి పోర తగ్గుతలేదు ఇక ఎట్లయితే గా దోమల బాధ తగ్గుతదా అని బాగా ఆలోచన చేస్తుంటే ఇగో ఈ ముచ్చటే తెలిసింది నాకు చూడుర్రి ఏంటిదో అది వానకాలం వచ్చిందంటే దోమలతోని గోస సిన్నగుండది కూసుంటే కూసోనియ్యి నిలబడితే నిలబడనియ్యి పచ్చి పీకుతుంటాయి నిల్వ నీళ్ళల గుడ్లు పెట్టి డెంగ్యూ మలేరియా సొంటి అడ్డమైన రోగాలన్నీ మోసుకొని వస్తుంటాయి గిట్లనే విశాఖపట్నంలో కూడా దోమలతోని పబ్లిక్ కరి గోస అవుతున్నదట అందుకే మున్సిపాలిటీ ఆఫీసర్లు బాగా ఆలోచించి మంచి గురం చేసిర్రు ఇగో దోమల కోసం పెద్ద శాపల సైన్యాన్ని తయారు చేస్తున్నారు చూడుర్రి దోమల అంత చూసినందుకు ఎట్లా ఉరుకులాడుతున్నాయి ఆ శాపలు గాలిలో ఎగిరే దోమలను నీళ్ళ తిరిగే శాపలు ఎట్లా చంపుతాయి అని డౌట్ వాడేరు వానకాలంలో దోమలు నీళ్ళల్లో గుడ్లు పెట్టి సంసారాన్ని పెద్దగా చేసుకుంటాయి కదా అట్లా కానియవాట గీ శాపలు నీళ్ళల్లో దోమలు గుడ్లు పెడితే వాటిని గుటుక్కున మింగుతాయట అసలుకైతే గీ శాపలను గాంబూసియా శాపలు అని అంటారు కానీ ఇవి దోమల లార్వాలనే ఎక్కువ తింటాయి కాబట్టి వీటికి దోమల శాపలని ఇంకో పేరు కూడా వచ్చిందట విశాఖపట్నంలో ఎక్కడెక్కడ చెరువులు కుంటలు మురిక్కాల్వలు ఉన్నాయో అక్కడ గీ గాంబూసియా శాపలను ఇడుస్తున్నారట గిట్లా దోమలను పెద్దగా కాక ముందుకే లార్వా దశలనే సంపే ఇగురం చేసిర్రు జీవీఎంసీ ఆఫీసర్లు మొత్తం లచ్చ గంబూషియా శాపల సైన్యాన్ని తయారు చేసిర్రట అడ్డమైన మందులు కొట్టే బదులు దోమలు పెరిగే జాగాలకి శాపలు పెంచితే చాలు అని అంటున్నారు మీదికెళ్ళికి శాపలు పెంచనికే పెద్దగా ఖర్చు కూడా ఏ ఉండదట మురికి కాలువలలో ఏం దొరికితే గవ్వే తిని పెరుగుతాయట మంచిగున్నది కదా ఆఫీసర్ల ఇగురం.